సో గరుత్ మంత్రుడి స్వామివారి రూపం అయితే కనిపిస్తుంది. కరెక్ట్గా చూడండి, ఇదిగో ఇది పటాలు పెట్టుంటాయి లాస్ట్ మలుపు దగ్గర అనమాట. సో అక్కడి నుంచి మనం పైకి చూస్తే కరెక్ట్గా స్వామివారి అయితే కనిపిస్తారు, స్వామివారి రూపం అయితే కనిపిస్తుంది. చూడండి, ఇదిగోండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాము బండి వేసుకొని. అంటే బండి పెట్టి రావాలి కదా, సో మళ్ళీ నేను పైన తిరగడానికి అలా, సో అందుకని చెప్పి బండి పైకి తీసుకెళ్తున్నా. మళ్ళీ కిందకు వచ్చి మెట్ల ద్వారా నేనైతే నడిచి అయితే వెళ్దాం అనుకుంటున్నా. సో మనమైతే ఇప్పుడు బయలుదేరదాం. సో మనం స్ట్రైట్ అయితే వెళ్ళాలి. సో అలిపిరికి అదే కొండపైకి వెళ్ళడానికి మార్గం అయితే ఇది. బైక్ సెక్షన్ ఏది నాకేం అర్థం కాలేదే. సో సెక్యూరిటీ చూయించి మళ్ళీ అయితే నేను వస్తా. సో ఇది వచ్చేసి దట్టమైన ఫారెస్ట్ అన్నమాట. సో కొంచెం థ్రిల్లింగ్గా ఉంది, ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి. సో మధ్య మధ్యలో జంతువులు కూడా వస్తాయంట. నైట్ టైం అయితే చాలా డేంజరస్, ఎందుకంటే లాస్ట్ టైము ఈ మధ్యనే చిరుత పులులు అయితే రోడ్డు మీదకి రావడం అయితే జరిగింది. సో అలాంటి భయాలు కూడా ఉంటాయి ఇక్కడ. రాబోయే రోజుల్లో పెద్ద పులులు కూడా తిరుగుతాయని సమాచారం ఇచ్చారు ఫారెస్ట్ వాళ్ళు. సో మధ్య మధ్యలో ఇలాగా జరుగుతున్నాయి. ఏంటి ఏమైంది, ట్రాఫిక్ అయిపోయింది ఇంద్ర ఈ రూట్లో, సంథింగ్ రాంగ్. ఎప్పుడు ఆగలేదే మనం వచ్చినప్పుడు, చూద్దాం వెళ్ళి దేకో. అంతా వచ్చి ఎడకొచ్చి ఆగిపోయింది అండి. కంపదీసి ఏమన్నా యానిమల్స్ వచ్చాయి రోడ్డు మీదకి, అదేంట్రా ఒక సందు కూడా లేకుండా చేశారు. దేవుడు అయ్యాల అయినట్టు అయితే అవుతుందిరే. ఏం జరిగింది, ఓకే ఇక్కడ మలుపు వచ్చిందనమాట. సో మలుపు దగ్గర పెద్ద వెహికల్ ఏదైనా వెళ్తే వెనక్కి ముందుకి వెళ్ళాలి కదా, సో అందువలన ఆగాయి. మీరు లెఫ్ట్లో ఒక లుక్ వేసుకోండి, అంటే తిరుపతి ఊరంతా కనిపిస్తుంది ఒకేసారి. చూడండి తెల్లగా ఉంది, అదంతా ఊరన్నమాట బిల్డింగ్స్. బస్సులు పోటీ పడుతున్నాయి. ఇది వచ్చేసి తిరుమల బస్ స్టేషన్, అది అలిపిరి బస్ స్టేషన్. సో క్రాస్ అయితే చేసింది. వెనకొచ్చేది కూడా అలిపిరి బస్ స్టేషన్ బస్సు. సో పైకి వెళ్ళడానికి రోడ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఉండే కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, సో కొన్ని మాత్రమే తెలుసు. సో పూర్తిగా ఏమన్నా కనపడితే చూపిస్తాను అవి కూడా. మనం దాదాపుగా 50 మీద పోయామనుకో, అరగంట పడుతుంది మినిమం. ఎక్కడ ఆగకుండా పోతే మధ్యలో ఆగితే 45 మినిట్స్ అలా పడుతుంది. సో చాలా దూరం మనం అనుకుంటాం కానీ ఈజీగా వెళ్ళొచ్చని, ఘాట్ రోడ్ కాబట్టి. ప్లస్ ఈ వంపులు ఉంటాయి కదా, ఈ వంపుల్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బో నేను చెప్పాను కదా ఇందాక 35 రూపీస్ కానీ నేను చూశానని. ఇప్పుడు వచ్చేసి పెద్దవాళ్ళకి 90 రూపీస్ అంట, చిన్నవాళ్ళకి వచ్చేసి 50 రూపీస్ అంట బస్సు ఛార్జెస్. బాగా వాహనాలు పడితే మటుకు రోడ్డు మీదకి ఇలా కొండ చర్యలు విరిగిపడడం అయితే జరుగుతుంది. సో అప్పటికప్పుడు క్లియర్ చేసేస్తారు ఎవరికైనా ఇన్ఫామ్ చేస్తే, లేదా కొంచెం పెద్ద విషయం అయితే కొంచెం లేట్ తీసుకుంటారు. ఇలా వన్ డబుల్ రోడ్ కదా, సో వన్ రోడ్ వదిలి సో ఇంకో రోడ్ వచ్చేసి
ఫెస్టివల్ అండి. ఊరు మొత్తం తిరుపతి పక్కన చంద్రగిరి మొత్తం అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ కొండ మీదకి వెళ్తున్నాం మనం. ఇక్కడ ఊరైతే కనిపించదు. బస్సు క్రాస్ చేసింది కదా దెబ్బకి. ఈ రోడ్డు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, అంటే ఎక్కడ గుంతలు కూడా ఉండవు, ఉన్న అప్పటికప్పుడు మరమ్మతులు చేసేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందాక ఒక ప్లేస్ కనిపించింది కింద పైనుంచి చూస్తే కింద. సో ఆ ప్లేస్ ఏంటా అని నాకు ఇంతవరకు అర్థం కాల. నేను చాలాసార్లు చూశాను ఆ ప్లేస్ని పైనుంచి. సో కింద నుంచి ఎటు వెళ్ళాలి ఏంటి అని అర్థం కాల. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, అదేంటి మరీ డౌన్గా ఉంది ఏంటి, అసలు పాప వినాశనం అనుకున్నా కూడా అది అటువైపు, సో కొండకి అటువైపు కాబట్టి. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నా. నాకు తెలిసి శ్రీనివాస మంగాపురం నుంచి ఏమన్నా రూట్ ఉండొచ్చేమో, లోపలికి ఏదైనా టెంపుల్ ఉండొచ్చేమో. కరెక్ట్గా మనకి పైనుంచి చూస్తే క్లియర్గా రోడ్డుతో సహా కనిపిస్తుంది. సో చాలా అంటే చాలా వెహికల్స్ కూడా ఉన్నాయి. సో స్పెషల్ ప్లేస్ అనుకుంటా, అందుకే అన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఆ కొండలు ఉన్నాయి కదా, సో ఆ కొండలు దాటి అయితే వచ్చాం ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, లాస్ట్ మలుపు దగ్గర ఇట్లా అన్నమాట, లాస్ట్ మలుపు దగ్గర స్వామివారి రూపం ఉంటుందంట. సో ఆ రూపం కోసం అయితే నేను వెతుకుతున్నా. చూస్తా ఇప్పుడు, అంటే ఎండింగ్లో తగిలిద్దంట, మనకి అంత తెలీదు, అది చూడాలి. ఈ కొండలు వచ్చాయంటే దాదాపుగా సగం పైనే వచ్చాం. సో మీకు ఇందా చెప్పాను కదా దిగువ మార్గానికి వెళ్ళే రోడ్డు, సో ఇదన్నమాట. సో ఇది పోయి మనకి దిగువ మార్గంలో కలిసిద్ది మోకాల మెట్ట దగ్గర. ఇది ఒక రూటు, అండ్ ఇంకోటి కూడా ఉండాలనుకుంటా మేబీ. ఒకటే చూశాను నేను మొత్తం, ఎందుకంటే అప్పుడు కూడా ఈ కొండ చెరలు విరిగిపడి ఆ రోడ్లోకి మలిపారు రోడ్డుని. వాతావరణం కూడా చేంజ్ అయిపోయింది కొండపైకి వచ్చే కొద్దీ, చుట్టూ అంతా చెట్లే కదా. అసలు ఇందాక చూడాలి ఆ ఎదురు సూర్యుడు కళ్ళలో పడిపోయింటే మంచి పిక్చర్ వచ్చేది. అప్పటికి తీశాను, మీరే చూడండి, వీడియోలో పెడతాను. సో ఎలా వచ్చింది ఏంటని. వావ్ బ్యూటిఫుల్ అసలుకి. మొత్తం మనకి 2-3 లాంగ్ టర్న్స్ వస్తాయి అటువంటి పెద్దవి. సో లాస్ట్ టర్న్ దగ్గర మనకి స్వామి కనిపిస్తాడంట, చూడాలి. ఇదొక లాంగ్ టర్న్, ఇప్పటికి 3 వచ్చాయి, ఇంకోటి వచ్చిద్దు, దాంతో ఇదే లాస్ట్ తెలీదు. వెళ్ళేవాడు వెళ్ళక ఆగుతాడేంటి. వెంకటేశ నమో నమః. శ్రీ వెంకటేశ్వర, ఐ థింక్ ఇదే అనుకుంటా లాస్ట్ మలుపు. కాదా, సుమార్ టెంపుల్ కాదా? ఎస్, సో మనమైతే చూస్తున్నాం కదా స్వామివారి రూపం, నీకు చూపిస్తాను ఫోన్లో. వీడియోకి వచ్చేస్తున్నాను, అందరు ఆగి చూసి వెళ్తున్నారు అంటే తెలియదు కదా. సో నేనైతే మీకు చూపిస్తాను.
దీంట్లో కనిపిస్తుందో లేదో నేను మళ్ళీ ఫోన్లో తీసి వీడియోలో యాడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇక్కడ సోమవారి పటాలు పెట్టుంటాయి లాస్ట్ మలుపు దగ్గర అన్నమాట. సో అక్కడి నుంచి మనం పైకి చూస్తే కరెక్ట్గా సోమవారి అయితే కనిపిస్తారు, కనిపిస్తున్నారు కదా చూడండి, ఇదిగోండి ఇదే సోమవారి రూపం అన్నమాట. అప్పుడప్పుడు వీడియోలో చూస్తుంటాం కదా సోమవారిని పూజ చేస్తూ, సో ఆయన అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఎక్కే మార్గంలో అయితే కనిపిస్తుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూసింది, లాస్ట్ టైం ఏదో వీడియోలో చూశాను, సో అది గుర్తుపెట్టుకొని సో ఇప్పుడు రావడం అయితే జరిగింది. నమో వెంకటేశాయ. మనమైతే ఇప్పుడు సోమవారిని చూసాము, సో నేను కూడా ఫస్ట్ టైం అన్నమాట చూడడం. సో కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయ్యాను. సో ఇక్కడైతే సోమవారికి సోమవారి పటాలు అయితే పెట్టుంటాయి, సో అక్కడే మనకి కరెక్ట్ లాస్ట్ మలుపు అన్నమాట. ఇది సోమవారి పటాలు అయితే పెట్టుంటాయి. అక్కడి నుంచి పైకి చూస్తే మీకు సోమవారి విగ్రహం అయితే కనిపిస్తుంది, విగ్రహ రూపం. సో మనం ఇక్కడి నుంచి బయలుదేరుదాం. ఓం నమో నారాయణాయ. అంటే లోకల్ ఇక్కడ తిరుపతిలో వాళ్ళకైతే తెలుసుద్ది బాగా, సో చాలామందికి తెలీదు బయట నుంచి వచ్చే వాళ్ళకి. సో అందుకని గుర్తుపెట్టుకోండి లాస్ట్ మలుపు. అలాగే గరుత్మంతుడి స్వామివారి శిలా విగ్రహం కూడా దిగేటప్పుడు ఉంటుంది, సో అది కూడా చూపిస్తాను ఎక్కడనేది. సో మనమైతే ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. ఓం నమో నారాయణ. చాలా అంటే చాలా కూల్గా ఉంది. గరుడాద్రి వనము. ఓం నమో నారాయణ. దగ్గరకు వచ్చేసాము, ఇప్పుడు టోల్గేట్ దాటేస్తే మనం రీచ్ అయిపోతాం ఆల్మోస్ట్. సో ఇక్కడ చూస్తే ఒకవేళ ఆపుతారేమని చెప్పి నేను పక్కన పట్టుకున్నాను. ఓం నమో నారాయణ. సో బైకులు స్టాండ్ అయితే ఇది. సో ఎంటర్ అయిపోయాము. దర్శనం ముగించుకొని మన లాకర్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాను. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అలాగే నిన్న ఈవినింగ్ 4 o'clock వెళ్తే ఇవాళ మార్నింగ్ 5:30 అలా అయింది దర్శనం. దగ్గర దగ్గర 14 hours అలా పట్టింది. సో వచ్చి నేను 3 hours అయింది, బట్ రాగానే చూసుకుంటే సెల్ ఫోన్లో అండ్ క్యామ్కి అయితే ఛార్జింగ్ అస్సలు లేదు. సో ఛార్జింగ్ వెతుక్కొని అదంతా ఫిల్ చేసుకొని వచ్చేసరికి ఈ టైం పట్టింది. సో ఇప్పుడు కొంచెం షాపింగ్ ఉంది, ఆ షాపింగ్ చేసుకొని మనం కిందకైతే బయలుదేరుదాం. సో ఫ్రెండ్స్ షాపింగ్ అయితే పూర్తయిపోయింది. సో క్యాపు అలాగే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను పూజా సామాగ్రి. సో ఈ షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేసి మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, సో ఇదైతే చాలా పెద్ద కాంప్లెక్స్ అన్నమాట. సో ఈ కాంప్లెక్స్ వచ్చేసి మన బస్టాండ్ నుంచి స్ట్రైట్గా వస్తే ఒక సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్లో చూస్తే ఒక సబ్వే వస్తుంది. సో ఆ సబ్వే ద్వారా అయితే లోపలికి వస్తే ఈ కాంప్లెక్స్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా తిరుపతికి అయితే బయలుదేరుతాం పైనుంచి. సో స్టార్ట్ అయిపోదాం. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం, ఎదురుగా కనిపిస్తుంది కదా. సో ఈ హోటల్లోనే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు అదే. సో అదైతే చేసి బయలుదేరుతున్నా. ఇదిగో ఇదైతే బస్ స్టాండు. స్ట్రైట్ అయితే వెళ్ళిపోతున్నాం మనం, ఇంకా కిందకైతే దిగిపోతున్నా. సో ఇప్పుడు చూపించాను కదా హోటల్, అదైతే బాగుంటుంది, అంటే కొంచెం బెటర్ ఉన్న హోటల్లో. సో నేనైతే అక్కడ తినేసి బయలుదేరుతున్నా. ఇక్కడ ఉంటే ఏంటో అర్థం కావట్లేదు, టైం అయితే చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది.
చిన్నంగా వెరీ ఫాస్ట్ సో మళ్ళీ ఈ కాంప్లెక్స్ అయితే వస్తుంది. సో ఇక్కడి నుంచి మనం వచ్చేటప్పుడేమో రైట్కి వచ్చాం, సో మనం ఇప్పుడైతే లెఫ్ట్కి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి సెకండ్ లైను. సో ఫస్ట్ లైన్ వచ్చేసి బైక్స్ అన్నమాట. సో వచ్చేటప్పుడేమో పైకి వచ్చేటప్పుడు అటు, వెళ్ళేటప్పుడేమో ఇటు. సో మనమైతే కిందకి వెళ్తున్నాం. సో మార్గం మధ్యలో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాం. సో వీళ్ళందరూ నడిచొస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి కింద నుంచి వచ్చే అలిపిరి మార్గం అన్నమాట. సో మీకు దిగేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది. ఇది వచ్చేసి లాస్ట్ మెట్టు, ఇక్కడ కర్పూరం వెలిగిస్తారు. అరౌండ్ మీకు ఒక వీడియో చేశాను దీని గురించి. మీకు నిదానంగా వచ్చి లేదా స్పీడ్గా వచ్చి కాకుండా మీడియంగా ఒక 5 అవర్స్ అయితే పడుతుంది పైకి రావడానికి. మొత్తం వచ్చేసి 3550 స్టెప్స్ అయితే ఉంటాయి. పెట్రోల్ ఏమో వెరీ లోగా ఉంది బట్ కిందకు వచ్చిద్ది. సో ఆ నమ్మకంతోనే పైన అయితే కొట్టేయకుండా దిగుతున్నా, చూద్దాం. సో మరీ స్లోప్గా ఉన్నప్పుడు క్లచ్ పట్టుకోకూడదు ఎందుకంటే బ్రేక్స్ ఆగవు. సో కొద్దిగా స్లోప్గా ఉన్న చోటే క్లచ్ పట్టుకుంటే ఫ్రీగా వెళ్ళిపోతుంది వెహికల్. మరీ వంపులు వచ్చినప్పుడు పట్టుకున్నాం అనుకో, ఇంకా అంతే చిక్కదు బండి. మార్గం మధ్యలో మనకి టెంపుల్స్ అలాగే జూ పార్క్, జూ అంటే జూ కాదులే జింకల పార్క్. సో అవి కూడా చూపిస్తాను. డౌన్కి వెళ్ళాక గరుత్మంతుడి రూపం అయితే ఉంటుంది. మీకు ఎక్కేటప్పుడు శ్రీనివాసుని విగ్రహం అయితే చూపించాను కదా, సో అలాగే దిగేటప్పుడు గరుత్మంతుని రూపం అయితే ఉంటుంది, శిలగా ఉంటుంది కొండ మధ్యలో. సో అది కూడా చూపిస్తాను. ఈ బైక్ వచ్చేసి యమహా FZ 3rd వెర్షన్ అన్నమాట. సో ఈ బైక్ స్పెషల్ ఏంటంటే మీరు ఇలా టర్నింగ్ వస్తాయి కదా వంపుగా, మీకు చూపిస్తాను ఉండండి. ఓకే ఇప్పుడు చూడండి, ఈ బైక్ స్పెషల్ ఏంటంటే ఇదే. సో మీరు ఎంత వంపినా కూడా, సో స్లిప్ అయితే కాదు తార్ రోడ్లో కానీ సిమెంట్ రోడ్లో కానీ, ఎందుకంటే దీని బ్యాక్ టైర్ వచ్చేసి కొంచెం మెడల్పు అన్నమాట ఎక్కువ. సో అందువల్ల ఇది ఎలా వంపినా కూడా, ఐ మీన్ సైడ్కి క్రాస్గా ఇలా తిప్పినా కూడా మీకు ఏం కాదనమాట, జారను కూడా జారదు. సో అదే దీని స్పెషల్. ఇది వచ్చేసి FZ 3rd వెర్షన్ అన్నమాట, FZS. సో అలాంటి టర్నింగ్లు వచ్చినప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది ఇలా తిప్పడానికి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే హీరో హోండా అలాగే ఇది హోండా యూనికాను అవన్నీ ఇలా తిప్పడానికి ట్రై చేస్తారు, జారి పడుతుంటారు. సో అవన్నీ నార్మల్ టైర్స్ అన్నమాట, వాటితో ట్రై చేయకూడదు. సో ఇది అనుకో ట్రై చేయొచ్చు. చూడండి, నేను ఇంకా వంపేవాడిని కానీ కింద పుట్ర స్టైల్ ఇద్దేమోనని వంపలేదు, దాదాపుగా లెగ్ టచ్ అవుతుంది. సో అంత క్రాస్కి అయితే తిప్పచ్చు ఈ వెహికల్తో, అదే ప్లస్ అడ్వాంటేజ్ దీనికి. సో మనం పైనుంచి కిందకి ఓ 3 కిలోమీటర్స్ దిగంగానే మీకు మోకాల మిట్ట అని తగులుతుంది వచ్చేదోవలో. సో మీరు స్టెప్స్ ఎక్కేటప్పుడు వస్తారు కదా, సో ఆ మార్గమే ఇది, చూడొచ్చు. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీకు నెక్స్ట్ ఎండింగ్ పాయింట్ కూడా చూపిస్తాను, అంటే ఇలా మెయిన్ రోడ్లో
నడక మార్గం సైడ్ వైపు ఎంతవరకు ఉంటుంది అనేది. సో ఇక్కడ ఇందాక రైట్ సైడ్ కదా, ఇక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అన్నమాట. సో సైడ్ నుంచి నడుచుకుంటూ వస్తారు. సో ఇదన్నమాట ఎండింగ్ పాయింట్. అంటే నడిచే వాళ్ళు రోడ్డు పక్క నుంచి, ఇందాక గోపురం ఉంది కదా అక్కడి నుంచి ఇక్కడ వరకు అనమాట. ఇది వచ్చేసి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం. సో ఆలయం దగ్గరికి వచ్చిన స్టార్టింగ్ పాయింట్ అనమాట. అక్కడి నుంచి మీకు మోకాల మెట్టు వరకు రోడ్డు పక్కన అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. మిగతాదంతా స్టెప్సే అనమాట. మనకి దిగేటప్పుడే దిగేటప్పుడే రెండుసార్లు అయితే తగులుతుంది ఈ రోడ్డు. ఒకసారి ఇది, రెండోసారి వచ్చేసి ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది. సారీ, మూడు సార్లు, ఎందుకంటే ఒక డీర్ పార్క్ అని చెప్పాను కదా. సో డీర్ పార్క్ కూడా ఈ రోడ్డు తగులుతుంది అనమాట. సో ఆ మార్గంలోనే వెళ్ళాలి. సో టోటల్గా మూడు సార్లు అయితే నడిచే మార్గం వాళ్ళకి తగులుతుంది దిగేటప్పుడు. ఈ చెట్లు లేకపోతే క్లియర్గా కనిపించదు మీకు, ఎందుకంటే ఒక కొండని పూల తోటేసి ఎలా పెంచితే ఎలా ఉంటుందో అలా ఉంది, కలర్ఫుల్గా ఉంది ఆ కొండ. ఎంత ఎండలున్నా కానీ ఈ ప్లేస్లో మటుకు కూల్గా ఉంటుంది. ఐ మీన్ కొండ దిగేంత వరకు కూల్గా ఉంటుంది, కింద సమ్మర్ కానీ వింటర్ కానీ ఎలా ఉన్నా సరే. ఇంకా అలిపిరి వచ్చేసి 12 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. సో మీరైతే రైట్ సైడ్ చూడొచ్చు, ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారు. సో మీరు రైట్లో చూస్తే స్వామివారి స్టాచ్యూ ఉంటుంది. సో ఇది కూడా మెట్ల మార్గం గుండా వచ్చేటప్పుడు అయితే తగులుతుంది, వాళ్ళందరూ నడిచి వచ్చేవాళ్ళు అనమాట. సో ఇటు నుంచి ఇదిగోండి మన బ్రిడ్జి కింద నుంచి వెళ్తుంది. ఇక్కడి నుంచి ఇంకా అలిపిరి 11 కిలోమీటర్స్ అయితే ఉంది. ఘాట్ రోడ్లో కూడా పోటీగా పోతున్నారు. లాస్ట్ టైము కరోనా టైంలో వచ్చాం అనమాట నేను మా ఫ్రెండ్. సో అప్పుడైతే నడక మార్గంలోనే వచ్చాం. అప్పుడైతే కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఎవ్వరు లేరు మనుషులు. ఒకసారిగా నిర్మానుష్యమైన ప్రాంతంలాగా, జంతువులు తిరిగే ప్లేస్ లాగా అలాగా. సో ఇది వచ్చేసి మూడవ మార్గం అనమాట. రైట్ సైడ్లో చూస్తే ఇది వచ్చేసి జింకల పార్క్ అనమాట. సో ఇప్పుడైతే క్లోజ్ చేసింది, అంటే చాలా రోజుల నుంచి క్లోజ్ చేసింది. ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తున్నాయి జింకలు, దీంట్లో అయితే కనిపించట్లేదు. లాస్ట్ 2 టైమ్స్ చూస్తే అప్పుడు కూడా క్లోజ్ చేసే ఉంది. సో నడక మార్గంలో ప్లస్ రోడ్డు మార్గంలో తగిలే మూడో ప్లేస్ ఇది. సో ఈయన వచ్చేసి శ్రీకృష్ణ స్వామి వారు స్టాచ్యూ అన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే వెళ్దాం. మలుపులు మల్లెపూలు కాదు రే, మలుపులు తెగొస్తాయి మలుపులు ఇక్కడ. ఒకసారి ఆశ్చర్యం వేసింది, బస్సు చాలా పెద్దగా ఉంటుంది కదా, వీళ్ళు ఎలా తిప్పుతారని. వాళ్ళు కూడా నిదానంగా తిప్పారు, సప్సప్ అని తిప్పేస్తుంటారు, అలవాటు కదా.
ఇంతకుముందు ఇక్కడ ఈ టర్నింగ్ పాయింట్ ప్రతి చోట వచ్చేసి నంబర్ వేసి ఉంటుంది, అంటే ఎన్ని టర్నింగ్లు ఉన్నాయి అది అనేది. ఇది వచ్చేసి 35 టర్నింగ్ అంట, సో ఇంకా 34 ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల పెయింట్ వేశారు, సో అందువల్ల అర్థం కాదు. 34th టర్నింగ్ ఇది, ఇంకా 33 ఉన్నాయి. అంటే ఎన్ని టర్నింగ్లు వస్తాయి అనేది కూడా లెక్క అనమాట. చాలామంది అబ్జర్వ్ చేయరు, సో వాళ్ళ కోసం చూడండి టాప్ వస్తే. ఇంతకుముందు నాకు లెఫ్ట్ సైడ్కి అలవాటు ఉండేది అలా స్లోగా చేయడం, టర్న్ చేయడానికి. ఇప్పుడు ఈ మధ్య నేర్చుకున్న రైట్కి కూడా టర్న్ అయ్యేటప్పుడు బ్యాలెన్స్ చేయడం. ఇంకా అలిపిరి వచ్చేసి 5 కిలోమీటర్స్ ఉంది, సో మనం దాదాపు వచ్చేసాం. ఈ ఒక్క టర్న్ తిరిగితే మనకి తిరుపతి ఊరు మొత్తం కనిపించింది. అదిగోండి రైట్లో, సో ఇంకొక టర్న్ తిరగాలి. మీకు చెప్పాను కదా గరుత్మంతుడి రూపం అని, అంటే కొండకి చెక్కినట్టు ఉంటుంది అన్నమాట స్వామి రూపం. సో ఆ ప్లేస్ కూడా చూపిస్తాను. మీరు చాలాసార్లు యూట్యూబ్లో కానీ రీల్స్లో కానీ తిరుపతి గురించి తెలుసుకుంటున్నప్పుడు చూసి ఉండొచ్చు, సో మీకు ఇప్పుడు చూపిస్తాను. కరెక్ట్గా ఆ పాయింట్ కూడా చెప్తాను ఎక్కడ అని, సో మీరు ఇటు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని చూడొచ్చు. సో ఇక్కడ స్పీడ్ లిమిట్ అయితే ఉంది 20 కిలోమీటర్ పర్ అవర్ అన్నమాట, అంటే 20 మీద పోవాలి. సో స్పీడ్ లిమిట్ అయితే అది ఉంది. చాలా వరకు ఖాళీగా ఉంటే ఇలా పోతుంటారు స్పీడ్గా. పెద్ద టర్నింగ్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి, కొంచెం వెంట వెంటనే ఉన్నాయి టర్నింగ్స్. ఎస్ వచ్చేసింది. మన లెఫ్ట్లో చూసుకుంటే చూడండి మొత్తం తిరుపతి సిటీ ఎలా కనిపిస్తుందో. సో ఆయన ఎవరు వామితింగ్ చేసుకుంటున్నారు, అంటే వామితింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దిగేటప్పుడు పైన ఏమి తినకండి, ఎందుకంటే దారిలోనే వామితి చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎస్ ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి, మొత్తం సిటీ తిరుపతి సిటీ. నైట్ టైం చూడాలి, మామూలు ఉండదు అసలుకి, కళ్ళు జిగేలా ఉంటాయి, ఆ రకంగా లైట్లు వెలుగుతాయి అన్నమాట. సో దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఒక వినాయక స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది దారిలో. సో ఇక్కడైతే మనకు కనిపిస్తుంది అన్నమాట గరుత్మంతుని రూపం. సో మీకైతే చూపిస్తాను ఆగి. సో మీకు కనిపిస్తుందో లేదో నేను మొబైల్లో షూట్ చేసి చూపిస్తాను. మనకి కరెక్ట్గా ఎదురు కనిపిస్తుంది చూసారా, అదేనమాట ప్లేసు గరుత్మంతుని రూపం. సో మనం ఆ చెట్టు కింద ఆపి చూద్దాం. సో మనం కొండ నుంచి దిగుతున్న మార్గంలో 4th కిలోమీటర్ రాయి దాటిన తర్వాత మీకు ఆ వినాయక స్వామి టెంపుల్ అయితే వస్తుంది. సో ఆ టెంపుల్కి ఇవతలే మనకి ఇక్కడ కొండ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు గరుత్మంతుని రూపం అయితే. సో
చూస్తున్నారు కదా. సో ఇదన్నమాట శిల. సో మనం ఎక్కే మార్గంలో వచ్చేసి వెంకటేశ్వర స్వామి కనపడతాడు. సో దిగే మార్గంలో వచ్చేసి ఇలా ఆయన వాహనమైన గరుత్మంతుడు స్వామి రూపం అయితే కనిపిస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడండి దిగేటప్పుడు. సో చూశారు కదా. సో ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం. మీకు కొంచెం ముందుకు పోతే మీకు వినాయక స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. వినాయకుడు టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ ఎదురుగానే ఉంటుంది, కాకపోతే ఈ టెంపుల్ కాడి నుంచి కనపడదు, కొంచెం ముందు నుంచే చూడాలి. ఇదే అన్నమాట వినాయకుడి టెంపుల్. సో మనం దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ కొండ మొత్తము కింద నుంచి చూస్తే నారాయణుడి రూపం అయితే ఉంటుంది, అంటే మీకు వెంకటేశ్వర స్వామి పవలిస్తున్న రూపం అయితే మీకు కనిపిస్తుంది. సో ఏమైంది ఇలా లారీ ఓర్ని, కొత్త కార్ అయితే ఆడ ఫైల్టీ కొట్టిందయ్యా, టర్నింగ్లో పోయింది, పక్క పోయింది ఆ కారు. సో జాగ్రత్తగా ఎవరైనా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని తీసుకొని రండి ఇట్లాంటి ఘాట్ రోడ్లలోకి, ఎందుకంటే మనకి చాలా సేఫ్గా జర్నీ అయితే చేయాలి కదా. ఇట్లాంట పుణ్యక్షేత్రాలకు వచ్చిపోతున్నప్పుడు చాలా సేఫ్గా అయితే వచ్చిపోతుండాలి. సో త్రుటిలో ప్రమాదం తప్పినట్టే, ఎందుకంటే అదే ఇటు సైడ్ క్రాస్ అయి ఉంటే మీకు కింద ఉండేది బండి. సో గుడ్ లక్ కావాలి ఎవరు. కిందకి రాగానే చూసా సెగ కొడుతుంది బాగా సెగ. పైన ఉన్నంతసేపు కూల్గా ఉంది. సో కిందకి రాగానే సెగ అనేది చూపిస్తుంది అబ్బా. 400 meters అంట సెక్యూరిటీ చెక్ పాయింట్. సో మనం వచ్చేసాం కిందకి. అంటే వాళ్ళు ఎందుకు ఆగారు తెలుసా, ఇలా కార్లు సైడ్లో ఆపుకున్నాను కారణం ఏంటంటే మీకు టైమింగ్ ఇస్తారు కిందకి రావడానికి 40 minutes అని కార్లు వాళ్ళకి. సో ఎవ్రీ వాహనానికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తారు, అక్కడ ఆగుతారనమాట. సో అందువలన సైడ్ ఆపుకోవాల్సి వస్తుంది. సో మనమైతే మొదలైన ప్లేస్కి అయితే వచ్చేసాం. అలిపిరి గరుత్మంతుని స్వామి అని చెప్పాను కదా, సో ఈయనే అనమాట మనకి ఇప్పుడు కనిపించింది. సో మనం స్ట్రైట్గా అయితే వెళ్తున్నాం. సో మనం అలిపిరి అయితే చేరుకున్నాము. సో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఘాట్ రోడ్లో జాగ్రత్త. సో కొంచెం మంచిగా డ్రైవ్ చేసే వాళ్ళని తీసుకెళ్ళండి. అలాగే మీరు చూశారు కదా దారిలో ఒక కార్ అయితే క్రాష్ అయింది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. సో జాగ్రత్తగా వెళ్ళండి. సో మనమైతే రిటర్న్ వచ్చేసాం కిందకి అలిపిరి దగ్గరికి. సో ఇక్కడి నుంచి నేను వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి వీడియోలని చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. బాయ్.